ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పొట్లపల్లి శ్రీనివాసరావు నా పేరు. నేను కాలేజీ ఫౌండేషన్ లో క్రియాశీలక సభ్యుడిని. కాలేజీతో నేను దాదాపు 1980 నుండి అసోసియేట్ అయినటువంటి వాడిని. దాదాపు 4 పుస్తకాలు, చైతన్య గులాబీలు, మూడో కన్ను, నడిచి వచ్చిన దారి, తెలంగాణ ఉద్యమంలో దెబ్బతిన్న దెబ్బులి మొదలగు పుస్తకాలు తీసుకొచ్చాను. తర్వాత తెలుగు భాష పట్ల చాలా ప్రేమ నాకు. అయితే అణిచివేయబడ్డటువంటి తెలంగాణ యాస పట్ల కూడా మరింత ప్రేమ. అది కాలేజీ నుండి ఆలోచన వచ్చింది. కాలేజీ పాఠశాలలోంచి, కాలేజీ లోగిల నుంచి మనుషులను, మనుషుల తత్వాలను చదవడం ప్రారంభమైంది. కాలేజీ కోణం కూడా మనిషి కోణంలోనే ఉంటుంది కాబట్టి. సో అట్లా కాలేజీ అంటే అభిమానం. ప్రస్తుతం తెలంగాణలో తెలంగాణ భాష పట్ల ఇవాళ కాళోజీ జయంతిని అధికార భాషా దినోత్సవంగా జరపడం, తెలుగు అధికార భాషా దినోత్సవంగా కాళోజీ జయంతిని జరపడం గొప్ప విషయం. మేము యాక్చువల్గా కాళోజీతోని మిత్రమండలిలో ఉన్నప్పుడు కాళోజీ అంగీకారంతోనే కాళోజీ ఫౌండేషన్ స్థాపించి అప్పుడు తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా దాన్ని ప్రారంభించాం. అయితే కొంతమంది అప్పుడు దాన్ని తెలుగు భాషా దినోత్సవంగా ప్రారంభించాలని కాళోజీ కూడా చెప్పారు. ఎందుకంటే ప్రతి మాండలికాన్ని ప్రేమించాలి. కాళోజీ చెప్పేవాడు, ఏ మాటకు ఆ మాట వేరువేరు, దాని శక్తి కోటాను కోట్లు. అట్లాంటి మాట పట్ల మనకు ప్రేమ ఉండాలి. ఇప్పుడు ఎదుటివాడి భాష మనకు అర్థమవుతున్నప్పుడు మన భాష ఎదుటివాడికి ఎందుకు అర్థం కాదు అనేది కాళోజీ ఆవేదన. అందుకోసమే ఆయన ఏమన్నాడంటే, ఇంటి భాష కావాలి, బడి పలుకులు కాదు పలుకుబడులు కావాలని కోరుకునేవాడు. ఎవరి భాషలో వాడు మాట్లాడాలి, ఏ మాటకు ఆ మాట వేరువేరే, కానీ దాని ఆట కోటి తీరు. ఒకటి భాష, ఇంకొకటి యాస, దేని అందం దానిదే. అన్ని భాషలు, ప్రాంతీయాలు, మాండలికాలు బతకాలి. మన భాష పట్ల, మన వాడుక పట్ల ఖచ్చితంగా ఆత్మాభిమానం ఉండాలి అని కాళోజీ అదే పనిగా చెప్పేటోడు. ఒకటి వాడుకను ఇంకోటి కించపరచొద్దు. అక్కడి కవిత్వం, కథ, నవల ఇక్కడ అర్థమవుతున్నప్పుడు ఇక్కడి సాహిత్యం అక్కడ ఎందుకు అర్థం కాదు? అందరూ సరస్వతి పుత్రులే కదా, అందరికీ అర్థం కావాల్సిందే కదా, ఇది ఎక్కడి వ్యవహారం అని ఆవేదన చెందేవాడు. సో అట్లాంటి స్ఫూర్తితోని పలుకుబడుల భాషకు పట్టం కట్టినటువంటి కాళోజీ తన జీవిత చరమాంకం వరకు కూడా తెలంగాణ యాస పట్ల, తర్వాత తెలంగాణ పట్ల, తర్వాత అణిచివేయబడుతున్నటువంటి హక్కుల పట్ల కాళోజీ ఎప్పుడూ అనవర్తం స్వప్న మాట్లాడేవాడు. అందుకే ఆయన మాట, ఆయన జ్ఞాపకాలు ఆయన లేకున్నా కూడా ఇప్పటికి ఉన్నాయి. అది కాళోజీ నా గొడవ అని ప్రకటించుకున్నాడు, అది ఆయన గొడవ కాదు, అది మనందరి గొడవ. అందుకే కాళోజీ జీవితాన్ని, సాహిత్యాన్ని, వ్యక్తిత్వాన్ని వేర్వేరుగా చూడలేము. సో చివరాఖరికి తెలంగాణ అయితే వచ్చింది. తెలంగాణ రావడానికి పూర్వము నేను, నందిని సిద్ధారెడ్డి, అనిశెట్టి రైత ముగ్గురం ఆయన చూడడానికి వెళ్ళాము అక్కడికి, నిమ్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు. అప్పుడు అడిగాడు, ఏం సిద్ధారెడ్డి తెలంగాణ ఏమంటుంది అని. చూస్తారు సార్, మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పాడు ఆయన. కానీ తెలంగాణ వచ్చే సమయానికి కాళోజీ లేడు. కానీ ఆయన పుట్టినరోజుకి, ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంలో మళ్ళీ తెలంగాణ రావడం అదొక యాదృచ్ఛిక సందర్భం. ఆయన కళ్ళు ఎవరికో దానం ఇచ్చాడు, ఆ కళ్ళు ఆ తెలంగాణను చూశాయనేటువంటి తృప్తి మాకు మిగిలింది కాళోజీ అభిమానిగా. సో అట్లా ఆ రోజు మేము తెలుగు మాండలిక భాషా దినోత్సవంగా జరిపినటువంటి మేము ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కాళోజీకి, తర్వాత కాళోజీ మాట్లాడినటువంటి యాసకు పట్టం కట్టినటువంటి ఒక తీరు గొప్ప సందర్భంగా భావిస్తున్నాం. సో ఆ దిశలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వము కాళోజీ జయంతిని అధికార భాషా దినోత్సవంగా జరపడం గొప్ప విషయంగా, కాళోజీ అభిమానిగా, తెలుగు భాష పట్ల ఉన్నటువంటి అభిమానిగా నేను గొప్ప ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. నా పేరు నాగిళ్ళ రామశాస్త్రి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను తెలంగాణ వచ్చినాక మన భాషల మాట్లాడాలి లేదా మన యాసలో మాట్లాడాలి అనేటువంటిది వస్తుందని చెప్పేసి అందరం అనుకున్నాం. తెలంగాణ రాకముందు 2.5 జిల్లాల భాష ఎదుర్దుతున్నారు అని కాళోజీ అట్లాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళిపెట్టిండ్రు. ఇప్పుడు మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఆ భాషలో మాట్లాడుతున్నామా, ఆ యాసలో మాట్లాడుతున్నామా అన్న సంగతి మనం అందరం ఆలోచించుకోవాలి. ఇప్పుడు రాసినప్పుడు ఒక రకంగా, మాట్లాడినప్పుడు ఇంకో రకంగా కాకుండా
ఎట్లయినా అందరు అర్థం చేసుకునేటట్టుగా ఉంటే అది ఆ భాష ఆ జిల్లాను ఆ రాష్ట్రము దానికి సంబంధించిన భాష అని అనబడుతుంది. అట్లా మనం వెనుకటి రోజులలో ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత పారిభాషిక పదాలను ఒకటి పెట్టినరు, పెట్టి దానికి ఒక కమిటీ వేసినరు. అట్లే ఇవాళ పత్రికలలో రాసిన మనం మాట్లాడుకున్న దానికి ఒక నియమితమైనటువంటి ఒక రూపం తీసుకురావడానికి కోసం, ఒక ఆకారం తీసుకురావడానికి కోసం, ఇట్లా బొమ్మ కట్టించడానికి కోసం అని ప్రభుత్వం ఒక కమిటీ అట్లాంటిది వేసి ఆ కమిటీ నిర్ణయం చేసి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనేటువంటి దాని మీద వాళ్ళకు నిర్ణయం తీసుకొని ఒక స్థూలమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ చెప్పిస్తే బాగుంటది. అది వాడుక భాష కావాలి. సీతాపతి గారు గిడుగు వారు కూడా తను రాసిన భాషలే తన విశాఖపట్నం భాషలు అందరూ మాట్లాడాలని చెప్పలేదు ఆయన. అట్లాగే విజయనగరం రాసిన రావిశాస్త్రి గారు కూడా తన భాషల్ని అందరు రాయాలని చెప్పలేదు. ఆదిలాబాద్ సదాశివ కూడా తన భాషల్ని అందరు రాయాలని చెప్పలేదు. ఎక్కడి వాళ్ళు అక్కడ భాష రాయవచ్చు. అయితే ఏంటంటే అవుతున్న వాడికి తెలుస్తుందా అంటే, ఇప్పుడు అక్షర జ్ఞానం ఉంటే దస్తూరి తెలిసినట్టే శబ్ద జ్ఞానం ఉంటే వాడు ఏ యాసలు రాసినా తెలుస్తుంది. కావాల్సింది ఏంటంటే తెలుసుకునేటువంటి ఒక మంచితనం మనసులో ఉండాలి. కాబట్టి ఈ తెలుసుకునేటువంటి ఒక తనం కోసం అని చెప్పేసి అందరూ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడుగా విచ్చలవిడిగా కాకుండా, ఒక అనార్కీ కాకుండా, ఒక రకమైనటువంటి ఒక కామన్ గా అంటే సాధారణంగా ఉండేటువంటి అందరూ మాట్లాడేటువంటి ఒక భాషను ఏర్పాటు చేస్తే పత్రికలకు వాళ్ళకు బాగుంటుంది అనేటువంటి ఒకది నాకు అభిప్రాయం. ఆ రకంగా ఇప్పుడు అధికార భాషా సంఘానికి అధికారాలు ఇచ్చి ఆ పని వాళ్ళకి ఏదైనా అప్పచెప్పినట్టు వాళ్ళు ఏమైనా చేస్తే బాగుంటుంది ఏమైనటువంటి నా అభిప్రాయం. నా పేరు నలిమేల భాస్కర్. నేను ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లాల ఎల్లారెడ్డిపేట మండలంలో నారాయణపురం అనే ఒక ఊరున్నది. అక్కడ 1956లో పుట్టిన. తెలంగాణ భాషకు సంబంధించి 2003లో తెలంగాణ మలిదశ ఉద్యమం బాగా జరుగుతున్న సమయంలో తెలంగాణ పదకోశం అని ఒక చిన్నపాటి నిఘంటువును ప్రచురించిన. 17 ఏళ్ల కింద ప్రచురించినటువంటి నిఘంటువును ఇప్పుడు 10,000 పదాల దాకా పెంచి ఇంకా అది పరివర్ధిత ముద్రణగా ఒక 5-6 ముద్రణలు వచ్చింది. నిఘంటువే కాకుండా ఈ పదకోశమే కాకుండా 2008లో తెలంగాణ భాష వ్యాసాల సంపుటి బాణం అని తీసుకొచ్చిన. అది తెలంగాణ రచయితల వేదిక ప్రారంభించిన నాటి నుండి తెలంగాణ అంతటా తెలంగాణ భాష ఔన్నత్యం గురించి ఉపన్యాసాలు చెప్పిన, తర్వాత వాటిని వ్యాసాలుగా రాసి పత్రికలకు పంపిన, వ్యాసాల్లో కూడా తెలంగాణలో మాట్లాడుతున్నది భాషనా లేక మాండలికమా అని మౌలికమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తి, చర్చను లేవనెత్తి ఇది మాండలికం కాదు భాషనేని నేను రుజువు చేసిన, తెలంగాణకు ఒక ప్రామాణిక భాష కావాలని మౌలిక వ్యాసం రాసిన, ఇట్లా ఉపన్యాసాలు వ్యాసాలు, తర్వాత తెలంగాణ భాషలనే కవితలు రాసిన. 1976లోనే ఆంధ్రభూమిలో రాతి గుండెలు అని తెలంగాణ భాషలో నా కవిత వచ్చింది. 1977 నవంబర్ 27వ తేదీ ఆంధ్రభూమిలో మందాని తెలంగాణ భాషలని రాసిన నా కథ వచ్చింది. అంటే తెలంగాణ భాషకు సంబంధించి మనకు నెనరు పావురం ప్రేమ అన్నది 76 నుంచే నాకు మొదలైంది. 2003లో పదకోశం, 2008లో బాణం, తర్వాత పోతన భాగవతంలో వాడిన తెలంగాణ పదాలకు ఒక సూచికను తయారు చేసిన, ఇంకా మిత్రులు బూర్ల వెంకటేశ్వర్లు మొదలైన వాళ్లను వెంట పెట్టుకుని పాల్కుర్తి సోమన బసవ పురాణ పదప్రయోగ సూచికను తయారు చేసిన. అది కాకుండా తెలంగాణ భాష దేశ్య పదాలని 2017లో ఒక పుస్తకం తీసుకొచ్చిన, అంటే తెలంగాణ పల్లెల్లో అచ్చ తెలుగు పదాలు ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారని ఒక పుస్తకం తీసుకొచ్చిన, తర్వాత తెలంగాణ పల్లెల్లో సంస్కృత పదాలు ఎట్లా మాట్లాడుతున్నారని తెలంగాణ భాష సంస్కృత పదాలు అనే పుస్తకం మొన్న తీసుకొచ్చిన, ఇప్పుడు ఇంకొకటి వారం రోజుల్లో తెలంగాణ భాష తమిళ పదాలు అనే పుస్తకం తీసుకొస్తున్నా. కనుక పదకోశాలు, పదప్రయోగ సూచికలు, వ్యాసాలు, ఉపన్యాసాలు, కవితలు, మన ఆంధ్రజ్యోతి వివిధలో కూడా సాఫల్య జీవన కావ్యం అని దాదాపు మొత్తం తెలంగాణ భాషలనే ఒక తాత్విక కవిత కరోనాకు సంబంధించి వచ్చింది. ఇట్లా కవితలు, వ్యాసాలు, పదకోశాలు, పదప్రయోగ సూచికలు. కానీ చేయవలసిన పని నేను మాత్రమే కాక ఇంకా కొంతమంది, ముఖ్యంగా అకాడమీలు, ప్రభుత్వాలు, తర్వాత విశ్వవిద్యాలయాలు, ఆయా సంస్థలు నిజాయితీగా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. తెలంగాణకు భాషా చరిత్ర కావాలి, తెలంగాణకు పెద్ద నిఘంటువు రావాలి. అట్లనే ఇంకా తెలంగాణ పొడుపు కథలు, ఇంకా తెలంగాణకు సంబంధించిన
సంస్కృతి, భాష, సాహిత్యము, చరిత్రకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇంకా తెలంగాణలో చేయవలసిన అవసరం ఉన్నది. నేను ప్రత్యేకించి ఇంకా తెలంగాణ భాషలో కన్నడ పదాలు, తర్వాత ఉర్దూ పదాలు, ఇంగ్లీష్ పదాలు, మలయాళం పదాలు ఎట్లా ఉన్నాయనేది నా భవిష్యత్ ప్రణాళిక. కనుక తెలంగాణ భాష తెలుగు భాషకు సంబంధించిన దాదాపు అన్ని లక్షణాలను పుణికిపుచ్చుకున్నటువంటి ఒక అవ్వల్ దర్జా భాష. ఈ భాషల దేశ పదాలు అంటే కళ్ళకు అద్దుకోవలసినటువంటి అత్యతనుగు పదాలన్నీ కూడా పల్లె ప్రజలు మాట్లాడుతున్నారు. ఆ దృష్టికోణంలో కూడా ఇంకా చాలా సేకరణ చేయవలసిన అవసరం ఉన్నది. ఇట్లా కేవలం వ్యక్తిగతంగా చేస్తున్న పనులు మాత్రమే కాకుండా సంస్థాగతంగా ప్రభుత్వ పరంగా కూడా పనులు జరిగినప్పుడే అసలు తెలంగాణ ఆత్మ అన్నది మొత్తం ఆవిష్కరించబడుతుంది. అది చాలా దయగల ఆత్మ, నెనరగల ఆత్మ. కాబట్టి ఆ తెలంగాణ ఆత్మ పూర్తిగా ఆవిష్కరించబడాలంటే మాత్రం ఇంకా తెలంగాణ బృహన్నిఘంటువులు, తర్వాత తెలంగాణ భాషా చరిత్ర, తెలంగాణలో ఉన్న ఇతర కవుల పదప్రయోగ సూచికలు ఇట్లాంటివన్నీ కూడా సిద్ధమైతేనే మన ఆత్మ నిజంగా ఆవిష్కరించబడుతుందన్న నమ్మకం నాకున్నది.